రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 22 డిసెంబర్ నాడు మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభ మేచల్ నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పిసిసి ఇన్ఛార్జ్ శ్రీ ఆర్సి కుంతియా గారు, ఏఐసిసి కార్యదర్శి శ్రీ బోసరాజు గారు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నేత శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి గారు, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మేచల్ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు హాజరవనున్న సందర్భంగా మేచల్ నియోజకవర్గం నాయకులు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన ఆశావహులు మరియు భవిష్యత్ రాజకీయాలలో నాయకత్వం కోరుకునే వారందరూ 22 డిసెంబర్ మధ్యాహ్నం 1 గంటకు మొగుళ్ళ వెంకట్రామరెడ్డి గార్డెన్ తూకుంటలో హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే మేచల్ డిసిసి అధ్యక్షులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు షామీర్పేటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ కమిటీ కింద మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ మాజీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇంకా సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా కూర్చొని మరి ఈ యొక్క కమిటీ మీ యొక్క మున్సిపాలిటీ పరిధి నాయకులతో కూడా చర్చించి మరి ఒక కమిటీ వేసి మరి ఒక ఎలక్షన్ పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 22 తారీఖు నాడు పిసిసి ప్రెసిడెంట్ గారు, సిఎల్పి నాయకుడు బోసరాజు గారు, ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ గారు వీళ్ళంతా కూడా మరి ఈ యొక్క మీటింగ్కి ఇక్కడికి రావడం జరుగుతుంది. దాని కొరకు ఈరోజు మరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క వచ్చిన నాయకులు మళ్ళీ వాళ్ళ యొక్క మున్సిపాలిటీలో పోయి చర్చ చేసుకుని 22 తారీఖు మీటింగ్ అయిన తర్వాత మరి మేము ఈ కమిటీలు కూడా మరి మాజీ ఎమ్మెల్యే గారు, నేను, ఎంపీ గారు కూర్చొని అందరి సీనియర్ ఒపీనియన్ తీసుకొని కూడా మేము ఈ కమిటీలు వేసి రాబోయే ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి నేను మరి